प्रगति भवन बीसीलतो जनहित कार्यक्रम जरिगिंदी जनहित कार्यक्रम में भागंगा मुख्यमंत्री केसीआर बीसील समस्यलु अडिगि तेलुसुकुन्नारु बड्जेट भारीगा निधुलु केटायिंचडंतो अन्नी वर्गाल प्रजलु हर्षं व्यक्तं चेस्तुन्नारु बड्जेट बीसी कुल वृत्तुलनु प्रोत्साहिंचेंदुकु पेद्द मोत्तंलो निधुलु केटायिंचिनंदुकु गानु प्रजलु बीसी संघाल नेतलु सीएम कु कृतज्ञतलु तेलिपारु ఈ మేరకు ప్రజలు సీఎం కేసీఆర్ ను కలుసుకునేందుకు ప్రగతి భవన్ కు ఈ కార్యక్రమం నిర్వహించారు అనంతరం కార్యక్రమాన్ని ఉద్దేశించి సీఎం కేసీఆర్ ప్రసంగించారు ఇతనాలేసన మీరు పైసలు ఉండై వాడు రావాలి ఇయాలి వాడి 500 రూపాయలు కేజీ ఒక కొరమని చాపవడం దినాలు కొనుకోవాలంటే 500 550 రూపాయలు కేజీ మనకేమి ఇతన్న అక్కడ వాడు ఇతడ వందగుడియాడు కదా చెరువు ఉంటది ఆ చెరువులో ఇంతమంది మెంబర్లు ఉండాలి అంతమంది మెంబర్లు ఉండాలి ఈ 10 లక్షల కుటుంబాలను మెంబర్లను చేస్తావు నువ్వు కాదు నేను కాదు తర్వాత ఆదాయం ఎట్లుందో తెలుసా మన గోదావరి బెల్ట్ లో కొంత పార్ట్ కృష్ణానది కృష్ణానది తక్కువది గోదావరి లెక్క ఉంటది గంగరోయలను దొరుకుతాయి చాలా కాస్ట్లీ ఉంటది విదేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తున్నారు అట్లాంటి ఫిష్ కల్చర్ చేస్తాం ప్రాన్ కల్చర్ చేస్తాం నదుల మీద మీ ఏమాలోచిస్తే మీకు ఏమర్థమవుతుంది నేను అర్థమవుతున్నాను కేసిఆర్ హీటల్ రాయేందర్ 15 ఏళ్ళు మేము జైల పాలై దెబ్బల పాలై సాగు తయారై తెచ్చినం తెలంగాణ ఈ తెలంగాణలో ఉండేటువంటి ప్రతి కులం ప్రతి మనిషి చిరునవ్వుతోని గర్వంగా కాలగరేసుకొని ఎవరాయమిరని మా తెలంగాణ స్టేట్ అని చెప్పాలి అట్ట బ్రతకాల ఉన్న వనరులు ఉన్న వసతులు మనకు మిగులుపాట రావాలి ఇయల యాదవ్ సోదరులు ఉన్నారు ఒక నిమిషం ఆయ బాబు కుసే యాదవ్ సోదరులు ఉన్నారు వాళ్ళు 30 లక్షల జనాభా ఉన్నారు దగ్గర 25 నుంచి 30 లక్షల మధ్య ఉంది ఈ రెండు ఐటమ్స్ ముఖ్యంగా ఫిష్ గాని మీట్ గాని మాంసం గాని దీనికి లోకల్ మార్కెట్ ఉంది చేపలు చేపలు మీ పెద్దగా మాట్లాడు గంగపుత్ర బెస్తా లేకపోతే ముదిరాజు ఇట్లా మాట్లాడుతున్నాను సిగ్గుపడల మనం ఇయాల రామనగర్ ఫిష్ మార్కెట్ కాడ రోజు 20 లారీ 30 లారీ 100 రకాలు వస్తాయి ఎందుకు రావాలి ఇంతమంది మనం ఉండంగా మనం బయటికి ఎక్స్పోర్ట్ చేయాల్సింది పోయి మనకు రోజు వస్తున్న చేపల లారీలు రావు మన హైదరాబాద్కు గొర్రెలు 350 లారీల గొర్రెలు వస్తాయి మనకు హైదరాబాద్కు మొత్తం తెలంగాణ రాష్ట్రంలోకి 600 లారీల గొర్రెలు వస్తాయి ప్రతిరోజు మనకు 30 లక్షల మంది యాదవులను పెట్టుకుని 600 లారీల గొర్రెలు వస్తాయంటే మనకు తెలియలేనట్టే కదా ఎట్లొస్తే నాకు అర్థం కాదు ఈరోజు అవి వత్సుడు బంద్ కావాలి మనం బంపుడు సురువు కావాలని చెప్పి మనం ఈ పనిచేస్తున్నాం ఒక 6 మాసాల నేను రాజేందర్ శ్రీనివాస్ గౌడ్ చాలా మంది మిత్రులందరూ మంత్రులందరూ నెత్తులు కొట్టుకుంటున్నాం మేము ఏ స్కీమ్ ఎట్లా డెవలప్ చేయాలి ఎట్లా తయారు చేసుకోవాలని ఎప్పుడైతే ఆర్థికంగా మనం బాగున్నామని అర్థమైందో ఆ తెల్లారి నుంచి మొదలుపెట్టి మనకు ఏమేమి వృత్తులు ఉన్నాయి మన గీత వృత్తి ఏంది చేనేత వృత్తి ఏంది మన మత్స్యకారులు ఎవరున్నారు మన ఏ కులాలు ఉన్నాయి ఎట్లా ఉంది మనకున్న ఎనర్జీ ఏంది మనకున్న శక్తి ఏంది అని చేసుకొని స్కీములు తయారు చేసుకుని ఈ బడ్జెట్లు పెట్టాం నిన్న ఇంకెంతైనా పెడదాం ఇప్పుడు 4 లక్షల యాదవ్ కుటుంబాలకు ఇద్దాం గొర్రెలను పెట్టినాం ఒక చిన్న లెక్క చెప్తాం మీరు వినాలి గొల్ల కుర్మ 2 కులాలు ఉంటాయి దాని రకరకాలు ఉన్నాయి ఎర్రగొల్లలు ఉంటారు వీళ్ళుంటారు వాళ్ళంటే మొత్తం మనకు యాదవులు ఉంటాం మనం అందరిని కలిపి గొల్ల కుర్మ అంటాం ఎంత ఎట్లా ఉంది రాష్ట్రంలో లెక్క ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుంచి మనకు వచ్చిన లెక్క ఎట్లుందంటే డిపార్ట్మెంట్ బిల్స్ అడిగింది ఎంత ఉన్నాయి బాబు గొర్రెలు మన స్టేట్ లో తెలంగాణ స్టేట్ లో అంటే 25 లక్షలు ఉన్నాయి సార్ అని చెప్పారు మనం సమగ్ర సర్వే చేసినాం దాని లెక్క తీస్తే 44 లక్షల గొర్రెలు ఉన్నాయి ఏది నమ్మాలి నేను ఇదే నమ్మినాం ఇక మనం సర్వే ఏమైనా చేసుకున్నాం కాబట్టి 50 లక్షల్ని ఒక 88 లక్షలు కొనిస్తున్నాం మనం అంటే 1,33 కోట్లు అయితే 1,33 కోట్లు అయితే 2 సంవత్సరాలలో 3 ఈతలు ఇంతే 21 గొర్రెల యూనిట్ ఇస్తే 18 బతుకుతాయి 18 అడిషనల్కి వస్తాయి నేను 16 పట్టుకున్న లెక్క ఇంకో 2 తీసేసి కూడా 16 లెక్క పట్టుకుంటే తక్కువ తక్కువ లెక్క పెట్టుకుంటే కూడా 2 సంవత్సరాలలో గొర్రెల సంఖ్య మన తెలంగాణ రాష్ట్రంలో 4.5 కోట్లు అవుతుంది ఒక 50 లక్షలు తీసేస్తే కూడా 50 లక్షలు పక్కకు పెడితే 4 కోట్ల గొర్రెలు మన తెలంగాణ యాదవ సోదరుల దగ్గర ఉంటాయి 5,000 కారుకు ఒక గొర్రె అమ్ముకున్న 20,000 కోట్ల ఆస్తిమంతులు అవుతారు మన యాదవ్ 20,000 కోట్ల రూపాయలు మన తెలంగాణ గ్రామాలలో మన యాదవ కులం దగ్గర ఉంటే
ఈ శాస్త్రం ఎట్లుంటుందంటే గొర్రె బలితే గొల్లాయన జ్ఞాయం, గొల్లాయన బలితే తెలంగాణ జ్ఞాయం, అంతేనా? రాష్ట్రం అభివృద్ధి అంటే ఎక్కడో ఢిల్లీలో అమెరికాలో ఉండేది, ఇంగ్లీష్ లో మాట్లాడి చిలకపలకి వెళ్తే కాదు. హెచ్ఆర్డి అంటే హ్యూమన్ రిసోర్స్ అంటే ధ్యానం ఉండదు అనుకుంటారు. నేను అందుకే అసెంబ్లీలో చెప్పిన 300 గొర్రెలు, ఇప్పుడు నా గొర్రెలు నేను 4 గొర్రెలు కొని పాలకిచ్చిన అనుకో, 300 గొర్రెలు మళ్ళీ నా గొర్రెలు తెచ్చి పెట్టి నా గొర్రెనే తెచ్చి చూపిస్తాడు ఆయన. అది ఐఏఎస్ ఆఫీసర్ రాదు, ఐపీఎస్ ఆఫీసర్ రాదు. అయితే అది ఐఏఎస్ ఆఫీసర్ తన పని కాదు, ఆయనతో అయితే. కారణం ఏంటంటే వాళ్ళకి ఆ విద్య రక్తంలో వచ్చినట్టు, వారసత్వంలో వచ్చినటువంటి కాబట్టి వాళ్ళకు పనితనం ఉన్నది, ఆ గొర్రెలను పెంచే పనితనం ఉంది. మీరు బెస్త సోదరులైనా గంగపుత్రులైనా మన ముదిరాజ సోదరులైనా, ముదిరాజ సోదరులకు వృత్తి లేదు, ఎదురైన పని చేసుకుని బతుకుతున్న పాపం వాళ్ళు. పెద్ద జనాభా ఇలా బీసీ బీసీ అని మాట్లాడితే తెలంగాణలో బట్టి లొల్లి ఇదో కొంత లొల్లి ఎక్కువ, ఈ లొల్లితో పంచాయతీ లేకు భయపడతామైతే ఇట్లా కొంత ఆగమైపోవడం అనవసరం. ఆవేశం మనకి పని ఒక 2 ఏళ్ళు మంచిగా నిగ్గరించి పనిచేయరా నేను చెప్తా. ఒక్కొక్కరు జేబులు ఎన్ని పైసలు నేను చూపిస్తా, ఎందుకుండయో కూడా చూపిద్దాం అనుకున్నాక కాదా, చేయ కూర్చున్నాక కాదా, తెలంగాణ అయితేనే వాడు అనుకున్నాడు. ఏ వీడు బక్క పేద ఎవడో బొడిగి ఎక్కితే వింతో అవుతుంది అనుకున్నారు, కానీ వాడు మనల్ని బిసుకలే, మనమే బయటపడ్డాం. పడ్డమా లేమా? పని చేయదలుచుకుంటే ఖచ్చితంగా దిగితే 100కు 100% విజయం సాధిస్తాం. నేను ఇవాళ చెప్తున్నా, నేను సత్యం చెప్తున్నా, 100% అసెంబ్లీలో చెప్పిన మా యాదవ సోదరులు గొర్రెలు పెంచేవాళ్ళు కానీ, మా బెస్తా గంగపుత్ర మా ముదిరా సోదరులకు చేపలు పెంచేవాళ్ళు కానీ, మా తెలంగాణకు ఉన్నటువంటి జాతి రత్నాలు విద్య ఉన్నది వాళ్ళ దగ్గర, సంపద సృష్టించే శక్తి ఉందని చెప్పిన ఇలా చేనేత కార్మికులు ఉన్నారు. చేనేత కార్మికులందరినీ చాలా ఇబ్బందులలో ఉన్నారు. అద్భుతమైన పద్ధతిలో వాళ్ళని తీర్చిదిద్దే దిశగా ఇలా స్కీమ్ పెట్టుకున్నాం. పవర్ లూమ్స్ కావచ్చు, చేనేత కావచ్చు, వాళ్ళని కూడా బ్రహ్మాండంగా చాలా అద్భుతంగా తయారు చేసేటువంటి స్కీమ్ పెట్టుకుని 1200 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టలే, అంత డబ్బు పెట్టుకున్నాం. సో నేనేమంటున్నా అంటే, కష్టపడి చాలా పోరాటం చేసి తెలంగాణ తెచ్చుకున్నాం కాబట్టి 100కు 100% ప్రతి ఇల్లు ఆనందంగా సంతోషంగా ఉండాలి. గదే నాకుండే సంతోషం, నాకు అంతగా ఇంకా వేరే సంతోషం అవసరం లేదు. నాది ఒక్కటే ప్రార్థన మీతో, దయచేసి మీకు తెలియదు చేపల వృత్తి ఎంత పెద్దగా ఉంటుందో, దానికి కథేందో. మేమేమనుకుంటున్నాం, ఇలా మీకు ఒక్కొక్క 4000 చిల్లరే, 3900 చిల్లరే ఉన్నాయి కాదు. కాళేశ్వరం కనెక్ట్ అయిపోయి పాలమూరు తిప్పతలం పథకం కనెక్ట్ అయిపోతే 45600 చెరువులతో పాటు నాగార్జున సాగర్, శ్రీశైలం, జూరాల, పులిచింతల, మీకు ఎట్లుండాలి ఆలోచన, చిన్న మాట చెప్తా. నాగార్జున సాగర్ లో కరువు వస్తే కూడా, 3 ఏళ్ళు వర్షాలు లేకపోతే కూడా 100 TMC నీళ్లు సిలకుంటాయి, రెడ్ స్టోరేజ్. అంటే 365 రోజులు అక్కడ చేపలు పట్టుకోవచ్చు, పెంచుకోవచ్చు, పట్టుకోవచ్చు. అట్ట మన ఎస్ఆర్ఎస్పీ కావచ్చు, మన సింగూరు కావచ్చు, మన ఎల్లంపల్లి కావచ్చు, ఆదిలాబాద్ లో ఉండేటువంటి అనేక ప్రాజెక్టులు ఉన్నాయి. అసలు చాలా పెద్ద అద్భుతమైనటువంటి చేపలు సృష్టించేటువంటి అవకాశం ఉంది. ఒక చట్టం తీసుకొచ్చి, ఒక యాక్ట్ తీసుకొచ్చి ఏమనుకుంటున్నామంటే, ప్రతి కుటుంబాన్ని 10 లక్షల కుటుంబాలను దీనిలో మింబళం చేసి మొత్తం విత్తనం మనమే తయారు చేస్తాం, చేపల విత్తనం. అవన్నీ ఉండే తెలంగాణ నాశనం చేస్తున్నాం ఆంధ్రప్రదేశ్లో. ఆ సీడ్ సెంటర్స్ మనమే తయారు చేస్తాం, మార్కెట్ మనమే తయారు చేసుకుంటాం, గ్రోత్ మనమే చేసుకుంటాం. మామూలుగా ఉన్న చెరువులో చేపలు పోసి పట్టుకోవడం కాదు, ఫిష్ కల్చర్ చేయాలి. ఒక 50% చెరువు మొత్తం చట్టం ఏం చేస్తున్నప్పుడు, ఒక చెరువు గ్రామ పంచాయతీ కింద ఉంది, ఒక చెరువు ఇంకో దాని కింద ఉంది, అట్లా కాదుగా. మొత్తం మత్స్యకారులకే హక్కులు ఉండేటట్టు చట్టం తీసుకొస్తా ఉన్నా, ఎవరికి పెత్తనం ఉండదు. నా గ్రామ పంచాయతీ ఉండదు, నా డిపార్ట్మెంట్ ఉండదు, నా ఇంకోలకు ఉండదు. చెరువులు అంటే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ మెయింటైన్ చేయడం కానీ, తూములు కానీ నీళ్లు బారించడం వాళ్ళ బాధ్యత, చేపలు పెంచడం మాత్రం కంప్లీట్ మత్స్యకారుల యొక్క బాధ్యత ఉంటుంది. ఆ హక్కులు వాళ్ళకే ఉంటాయి. సంవత్సరానికి ఒకసారి ఆక్షన్ పెట్టడం, అర్రాసు పెట్టడం, అదంతా ఏముండదు. అర్రాసు లేదు, ఆక్షన్ లేదు, ఏం లేదు. మొత్తం మత్స్యకారులకు రావాలి సంపద. అటు పెద్ద ప్రాజెక్టులలో పెరిగేది కానీ, నదుల మీద కట్టేటువంటి బ్యారేజీలలో కానీ, ఇలా మేడిగడ్డ అని ఒక బ్యారేజ్ కడుతున్నాం, 54 కిలోమీటర్లు గోదావరిలో ప్రాణహితలో 365 రోజులు ఉంటాయి నీళ్లు, 54 కిలోమీటర్ల పొడుగు. ఒక ఎల్లంపల్లి ప్రాజెక్టు కాళేశ్వరం కనెక్ట్ అయితే గోదావరి నది 200 కిలోమీటర్ల నది మొత్తం కంప్లీట్ 365 డేస్ నీళ్లు ఉంటాయి.
ఇంత ఎంత రావాలి సంపద ఎంత వస్తుంది ఎన్ని చేపలు పెంచొచ్చు మనం నదుల ఎంబడి కూడా వాటి ఒడ్డు నుంచి కొంత తీసుకొని ఒక 50 మీటర్ల 100 మీటర్ల తీసుకొని ఫిష్ పాండ్స్ తయారు చేసి బ్రహ్మాండంగా 365 రోజులు ఫిష్ కల్చర్ చేసి లోకల్ మన దగ్గర కొరమీను డిమాండ్ ఉంది కొరమీను కొరమట్ట అంట మనం దానికి డిమాండ్ ఉంది రౌ చేపలని బొచ్చ చేపలని దానికి బయట డిమాండ్ ఉంది మూడు రకాల మార్కెట్ ఉంది దీనికి లోకల్ డిమాండ్ ఉంది నేషనల్ లెవెల్ లో డిమాండ్ ఉంది ఇంటర్నేషనల్ లెవెల్ లో డిమాండ్ ఉంది 365 డేస్ 365 రోజులు ఈ పని జరిగేటట్టు ఇది ఒక పరిశ్రమ అయ్యేటట్టు దీనికి మరబోట్ మిషన్ తో నడిచేటువంటి బోట్లు ఉండడం ప్రాజెక్టులను పట్టుకోవడానికి పెద్ద అధునాతనమైన వలలు ఉండడం చిన్న చిన్న కుంటలకు చెరువులకు చేయాల్సిన దానికి చేయటం తర్వాత ఐస్ ఫ్యాక్టరీలు పెట్టడం కొన్ని కోల్డ్ వ్యాన్స్ పెట్టడం ఎక్స్పోర్ట్ చేయడానికి ఏ కలకత్తాకు జార్ఖండ్కు పంపేయాలంటే బట్టిగా మాటలు మాట్లాడి మనం కూడా ముదిరాజా గంగపుత్ర అని కొట్లాడుకుంటూ కాదు రోడ్ల పన్ను చాలా పెద్ద వ్యవస్థ ఒక పెట్టుబడి ఒక 1000 కోట్ల బడ్జెట్ పెట్టాం దాంతో మీరు సరిపోరు మంది నేను చెప్తాను ఇంతమంది